సో జ్యోతి గారు మొత్తానికి అవనిగడ్డ మమ్మల్ని ఇన్వైట్ చేసి మీ స్టోర్ వరకు తీసుకొచ్చేసారు ఇంతకి ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏమైనా చేస్తున్నారా గవ్వలు చేస్తున్నారు గవ్వలు చేస్తున్నారు అవనిగడ్డలో స్పెషల్ అవి గవ్వలు సో గవ్వలు యాక్చువల్లీ మనందరికీ తెలిసిందే మనం తింటూనే ఉంటాం బట్ ఏంటంటే దాని ప్రాసెస్ తెలియదు అన్నీ మనకి తింటూ ఉంటాం దొరుకుతూ ఉంటాయి మార్కెట్స్లో బట్ కొనుక్కొని తింటూ ఉంటాం అది చేసుకోవడం రాదు కాబట్టి బట్ ఈరోజు చేసుకోవడానికి వీలుగా మనకి జ్యోతి గారు గవ్వలు చెప్పేస్తున్నారు అన్నమాట జ్యోతి గారు మరి మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా గవ్వలకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి బొంబాయి రవ్వ బెల్లం నెయ్యి నూనె సో విన్నారు కదండి గవ్వలకి ఏమేమి పదార్థాలు కావాలో జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా మరి దీన్ని ఎలా తయారు చేయాలో కూడా మనకి జ్యోతి గారు చేస్తారు చూద్దాం జ్యోతి గారు చేసేసేయండి ఫస్ట్ ఏం చేయాలి మైదా 1/2 కేజీ తీసుకోవాలండి తర్వాత 50 గ్రాములు బొంబాయి రవ్వ తీసుకో మొత్తం పడుతుంది కదా ఓకే 50 గ్రాములు చేసుకోవాలి 50 గ్రాములు బొంబాయి రవ్వ సో ఇవి రెండు ఏం చేయాలి పక్కకు పెట్టాలండి లోపు నెయ్యి వేడి చేసుకుని ఓకే సో మీరేం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు ఇంట్లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే రకరకాల వంటలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు లాయర్ ఆయన ఆయన అలా ఫటాఫటా మాట్లాడుతూ ఉంటారు పొద్దున్న లేచి మాట్లాడే పని కదా లాయర్స్కి బట్ మీరైతే అసలు ఒక మాట కూడా మాట్లాడట్లేదు అంటే క్వైట్ ఆపోజిట్ అంతే అంటారా ఓకే సో మీరేం చేస్తూ ఉంటారండి నేను హౌస్ మేకర్ అవును హౌస్ మేకర్ మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అడ్వకేట్ ఆయన కూడా అడ్వకేట్ ఓకే సో ఇంకా ఇప్పుడు ఘీ కరిగింది కదా దీనిలో వేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేయను ఆఫ్ చేసి ఎంత పడుతుందో చూడండి ఓకే వేడి చేస్తే బాగా అవునా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు వాటర్ వేసి కొంచెం కలపాలి కలపాలా ఓకే ముద్దగా రావాలా అవును చపాతీ పిండి మాదిరిగా రావాలి సో పిండి కలపడం అయిపోయిందండి ఇది 1 గంట నానితే బాగా క్రిస్పీగా వస్తుంది 1 గంట నానాలా ఇప్పుడు ఇది అవునండి అవును అంటే నేను రెడీగా కలిపి అట్టు పెట్టాను అవునా థ్యాంక్ యూ సో ఇదేనా ఇది పెట్టేసాను పక్కకి సో ఉండలు చేయాలా వాటిని చిన్న చిన్న ఉండలు చేసి సో లక్ష్మి గారు మీరు కూడా కాస్త చిన్న చిన్న ఉండలు చేసి పెట్టానండి ఇది గవ్వల చెక్క అండి ఓ స్పెషల్లీ దీనికోసమే ఉంటుంది దీనికోసమే గవ్వల చెక్క గవ్వల చెక్క అంటే ఇస్తారుగా మార్కెట్లో మనం ఇస్తారండి ఉండలు తీసుకుని ఇలా ఓ బాగుందిగా ఇది ట్రై చేయను నేను ఒకటి ట్రై చేయండి వస్తుంది అంటారా వస్తుందండి ఓకే మీరు హామీ ఇచ్చారు కదా వావ్ ఓకే బాగా చేశారు ఏదో పర్లేదు బాగా కాదు పర్వాలేదు అది చూపెడదాం స్టవ్ మీద ఆయిల్ పెడదాం అండి అవునా ఒక బౌల్లో పాకం కూడా పెట్టేస్తే అవునా ఓకే రెండు పనులు ఒకటే సరిపోతాయి అంటారా సో ఆయిల్ వేసుకోవాలా తర్వాత పాకం కూడా పెట్టేసుకుంటే ఈలోపు ఒక కప్ బెల్లం వేసుకుందాం వాటర్ మొత్తానికి ఉండలు చేసేసి గవ్వలు చేసేస్తున్నారు ఫటాఫట్ మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఓకే సో బాగా ప్రాక్టీస్ అయ్యి ఇంట్లో గవ్వలు ఎక్కువ చేస్తూ ఉంటారా చేస్తాను పైగా నిల్వ కూడా బాగానే ఉంటాయి నిల్వ కూడా 1 మంత్ వరకు నిల్వ 1 మంత్ వరకు ఉంటాయి కానీ మామూలుగా నేను విన్నది ఏంటంటే గవ్వలు ఎక్కువ పంచదారతో చేస్తూ ఉంటారు కానీ మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి బెల్లంతో చేస్తున్నారు అంటే బెల్లం మనకి హెల్త్కి మంచిదండి ఐరన్ ఉంటుంది టేస్ట్ కూడా పంచదారగా ఉంటుంది సో మామూలుగా మనకి అన్నింటిలో కూడా బెల్లం అలాగే పంచదార రెండు వేరువేరుగా ఉంటూ ఉంటాయి అంటే పూతరికల్లో కూడా బెల్లం పూతరికలు ఉంటాయి పంచదార పూతరికలు ఉంటాయి అలాగే గవ్వల్లో కూడా పంచదార గవ్వలు ఎక్కువగా విన్నాం మనం తిన్నాం కూడా కానీ ఇందులో మాత్రం బెల్లం గవ్వలు స్పెషల్లీ ఇది బెల్లం గవ్వలు అండి గవ్వలు కాదు ఒట్టి గవ్వలు కాదు సో ఇది బెల్లం కరిగి ముదురుపాకం రావాలి ముదురుపాకం రావాలి లక్ష్మి గారు మీకు కూడా వచ్చే గవ్వలు బెల్లం గవ్వలు సో అన్ని రకాల వంటలు మీరు కూడా చేస్తూ ఉంటారా మీరు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా ఇందాక సో ఎలా ఫ్రెండ్స్
అంటే ఇద్దరు హస్బెండ్స్ లాయర్స్ కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అంతేనా అంతే ఓకే సో మామూలుగా లాయర్స్ ఎక్కువ వాదించడం అలవాటు కదా ఇంట్లో కూడా ఏమైనా డిస్కషన్ అప్పుడు వాదిస్తూ ఉంటారా ఆయన ఇంట్లో ఏముండదు ఏముండదు అలాంటి వాళ్ళు ఇంత రాగానే సైలెంట్గా ఉంటారేమో మీరు వాదిస్తారేమో నేను వాదిస్తా ఆపోజిట్ అక్కడ ఆయన లాయర్ అయితే ఇంట్లో ఈవిడ లాయర్ బాగుంది సో గవ్వలు చేయడం అయిపోయిందా అయిపోయిందండి తర్వాత ఏం చేయాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అవునా ఇది నాకు ఇచ్చేయండి ఇది మీరు పట్టుకోండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఈరోజు సో డీప్ ఫ్రై కదా చిన్న చిన్న అంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చా పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు చాలు కానీ ఇలా బాగున్నాయి చిట్టి గవ్వలు సో పాకం చూడండి మీరు అయిపోయిందా పాకం పాకం అయిపోవచ్చిందా ఇదండి ఉంచింది నార్మల్లీ ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఆ రోజుల్ని మర్చిపోతున్నాం అంటే అప్పటి వంటకాలని అప్పటి పద్ధతుల్ని అప్పటి ఆచారాలని మర్చిపోతున్నాం ఎక్కడో ఉంటున్నాయి కొన్ని కొన్ని ఇగో ఇప్పుడు ఇలా అవనిగడ్డ సో ఈ టైప్ ఆఫ్ ఊర్లలో ఉంటున్నాయి సిటీస్కి వెళ్తే అంత హైటెక్ జీవితం అనమాట ఏ పొద్దున్నే లేవాలి క్యారేజీలు కట్టుకోవాలి పరిగెత్తాలి వండుకోవడానికి కూడా టైం లేని జీవితాలు అనమాట ఇప్పుడైతే కానీ అలాంటి లైఫ్లో ఏమవుతుందంటే ఆరోగ్యం కూడా అంతే అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరిని చూడండి ఎంత హెల్దీగా ఉన్నారో బికాస్ ఆఫ్ ఏంటంటే ఇలాంటి వంటలన్నీ తిని సో ఆరోగ్యాన్ని మీకు కూడా పంచడానికి మన ఆహారం చేంజ్ చేస్తుంది పిండి వంటకాలని రకరకాల పిండి వంటకాలని ఆనాటి వంటకాలని ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది అనమాట అందుకే ఈ ప్రయత్నం అండి సో మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం అనమాట మా ఆనందం అనమాట సో దానికోసం ఈ గవ్వలు బోలెడు అన్ని వెరైటీస్ ఇప్పటికే వాళ్ళందరూ చాలా చేశారు మీరు ఆహారం చూస్తారు కదా చూస్తారు మీరు కూడా చూస్తున్నారు చేస్తున్నారా కొత్తవి మీకోసం సిటీ వంటలు అనమాట సిటీల్లో ఏమేం చేసుకుంటారో అవి కూడా మీకు చూపిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైనా అట్లీస్ట్ సాటర్డే సండేస్ వస్తాయి కదా ఆ టైంలో పిల్లలు చేసి పెడతారని అంతేగాని రోజు మన వంటలే బెస్ట్ అండి ఓకే ఇది ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలా గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్కి రావాలా వెల్ నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో అంటే వర్క్ ఉంటుంది కదా నేను పెయింటింగ్స్ శారీస్ మీద వర్క్స్ స్టిచ్చింగ్ ఓకే చేస్తాను అవునా ఓకే మరి మీరు ఆవిడ పెయింటింగ్స్ చూస్తూ ఉంటారా అండి పిండి వంటలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మంచిది గవ్వలు అయిపోయినండి పాకంలో వేసేసి పాకంలో వేసేదా సో పాకం ఈ రకంగా రావాలి అవునండి సో ఈ గవ్వలన్నీ కూడా పాకంలో వేసేస్తాం బెల్లం పాకంలో సో మొత్తం పట్టేసింది కదా వాటికి పాటు సో అన్నిటికీ కూడా గవ్వలకి పాకం పట్టేసింది సరిపోతుంది వెంటనే పట్టేస్తుంది వెంటనే సో అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఏం చూడం ప్లేట్లో ఓకే సో ఇటు ఇచ్చేసేయండి ఎలాగో మీరు చేశారు కదా కష్టపడ్డారు కాసేపు మేము తీసి పెడతాం తిని పెడతాం ఏమంటారు లక్ష్మి గారు అంతేనా అసలు ఈ నోట్లోంచి మాట కాదండి కాస్త తిని పెడితే అన్న మాట్లాడతారేమో గవ్వలు తిన్నాకనే మాట్లాడతారుగా మీరు మాట్లాడతారట ఇది మాత్రమే గట్టిగా వచ్చింది ఇంకా అయిపోయినట్టే కదా అయిపోయిందండి సాంప్రదాయపు బెల్లపు వంట బెల్లపు గవ్వలు రెడీ అండి ఓకే దీన్ని టేస్ట్ చేయడం ఇప్పుడు సో సాంప్రదాయపు వంట చెప్పాను కదండి సాంప్రదాయంలో సాంప్రదాయపు వంట అనమాట ఇది సో మనం మర్చిపోతున్న వంట సో బెల్లపు గవ్వలు రెడీ అయిపోయినాయి మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకున్నాం గవ్వలకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి బొంబాయి రవ్వ బెల్లం నెయ్యి నూనె గవ్వలు తయారు చేసే విధానం ముందుగా పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి 50 గ్రాముల బొంబాయి రవ్వలు వేసి వేడి చేసిన నెయ్యిని వేసి కలుపుకోవాలి తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి
ఇలా రెడీ అయిన పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని గవ్వల చెక్కపై గవ్వలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని ఇందులో గవ్వలను దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని బెల్లం పాకంలో వేసి కలుపుకుంటే తీయటి నోరు రించే గవ్వలు తినటానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.